సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ రోజు మాచెర్లలో కొన్ని కుట్రలు చేసేందుకు మాచర్ల ఎమ్మెల్యే అయినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అలాగే అతని సోదరుడు ఇప్పుడు తమిళనాడు వేదికగా కొన్ని వ్యూహాలు రచిస్తున్నారని ఆ రోజు అక్కడ గొడవలు చేసేందుకైనా వారు సిద్ధమయ్యారు అంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం ఈరోజు చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు ఆయనతో మాట్లాడుతున్నాం జగదేవ్ గారు నమస్తే అండి నమస్తే జగదేవ్ గారు సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ రోజు మాచెర్లలో గొడవలు చేసేందుకు పిన్నెల్లి సోదరులు తమిళనాడు కేంద్రంగా కొన్ని వ్యూహాలు రచిస్తున్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది పిన్నెల్లి సోదరులు ఎటువంటి వ్యూహాలను రచిస్తున్నారు ఆ వ్యూహాలను కేంద్ర ఎన్నికల సంఘం ఎలా తిప్పికొట్టబోతోంది అంటే ఏం చెప్తారు కేంద్ర ఎన్నికల సంఘం వీటన్నిటిని బేరీజ్ వేసుకొని ఎక్కడికక్కడ ఆ సీసీ ఫుటేజ్లు అవన్నీ కూడా పెడుతూ గమనిస్తూనే వాళ్ళు లెక్కింపు రోజే ఇంకెక్కువగా దాడులు కానీ కొన్ని దారుణమైన సంఘటనలు జరగచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా వాళ్ళకి ఆ విధంగానే అందాయట అయితే ఇది పిన్నెల గారి అంశము ఎంత పెద్ద ఇష్యూ అయిందంటే ఒక విధంగా ప్రజాస్వామ్యం మీదే మచ్చ తెచ్చేలాగా ఎన్నికల ప్రక్రియ మీదే ఒక నమ్మకం పోయేలాగా తయారైంది ఆ రోజు ఏదైతే ఈవీఎంని బదులు కొట్టారో ఆ అంశం సో అందరూ ఉంటుండగా అక్కడ రిటర్నింగ్ అధికారి కానీ ప్రిసీడింగ్ ఆఫీసర్ కానీ అందరూ చూస్తుండగానే వచ్చి దగ్గరికి వెళ్ళి ఎవరిని అడగకుండా తీసుకొచ్చి కొట్టి అంతా చూశారు అంతా అయ్యింది అయితే దాన్ని ఇప్పుడు ఎలా అదేదో అంటారులేండి మొగుడు కొట్టాడని కాదట తోటికోడలు నవ్విందని అన్నట్టు అసలు విషయం పదలగొట్టారు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారనే విషయాన్ని పక్కన పెట్టేసి అసలు ఆ సీసీ ఫుటేజ్ బయటకు వెళ్ళగి వచ్చిందని చెప్పి చాలా మేధావులు చాలామంది ప్రముఖులు కూడా ప్రశ్నించడం జరుగుతుంది సోషల్ మీడియా వేదికగా మీడియా వేదికగా కూడా అయితే ఇప్పుడు వాళ్ళు అంత జరిగిన తర్వాత కూడా ఎలక్షన్ కమిషన్ కానీ పోలీసులు కానీ ఎందుకు చర్యలు చేపట్టలేదు అనేది మరొక పెద్ద ప్రశ్న సో ఎప్పుడైతే ఆ ఇష్యూ అయిందో అప్పటి నుంచి కూడా ఎలక్షన్ కమిషన్ ఇట్లా సీరియస్గా తీసుకుంది పోలీసులకు కూడా హుకుం జారీ చేసింది వాళ్ళని పట్టుకోవాలి సమ్ త్రీ నాట్ సెవెన్ ఏదో సెక్షన్ల కింద వాళ్ళని ఇమ్మీడియట్గా అదుపులోకి తీసుకోవాలన్నట్టు కూడా ఆర్డర్లు జారీ చేసినా కూడా ఎక్కడ ఏ చర్యలు జరగట్లేదు అయితే ఇక్కడ పోలీసుల వైఫల్యమా లేదా పోలీసులు భయపడుతున్నారా లేదా వాళ్ళ యొక్క విధ్వంసానికి భయపడి అయ్యో మాకు కుటుంబాలు ఉన్నాయి వీళ్ళ కోసం ఏమెళ్తే మా బతుకులు ఏమవుతాయని చెప్పి పోలీసులు కూడా భయపడుతున్నారేమో తెలియట్లేదు అధికారులు కూడా సో మొత్తానికి వాళ్ళు కళ్ళెదిటో కనబడుతున్నా వాళ్ళని ఎవరు అరెస్ట్ చేయట్లేదు కూడా ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నారు ప్రతినిధులు కూడా అలాగే మాట్లాడుతున్నారు అయితే ఇది మొత్తం ప్రక్రియ జరిగిన తర్వాత ఎక్కడైనా సరే పోలింగ్ అయిన తర్వాత ఎక్కడికక్కడ సైలెంట్గా అయిపోతుంది మళ్ళీ కౌంటింగ్ రోజు పొద్దున్న నుంచి టెన్షన్ టెన్షన్గా ఉంటారు ఏంటి వాట్ ఈజ్ వాట్ ఏ రోజు అలా కాకుండా పోలింగ్ అయిపోయిన తర్వాత చాలా దగ్గర కారం కారం కూడా కారం పొడి ఈ పల్నాడు ప్రాంతంలో కూడా పోలీసులు తల తల కూడా బదుల బదులయ్యాయి ఒక సిఏఈ ర్యాంకు అధికారికి కూడా బ్లడ్ రావడం మనం విజువల్స్లోను మీడియాలోనూ చూసాం సో అట్లాంటి చర్యలకు పాల్పడినప్పుడు కూడా ఆ వ్యక్తులు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అయితే ఇవన్నీ జరిగిన తర్వాత పదహారవ తేదీన ముఖ్యమంత్రి కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి గారిని కలవడం మళ్ళీ రావడం వాళ్ళని అరెస్ట్ చేస్తారని తెలియగానే అప్పటికప్పుడు వాళ్ళు హైదరాబాద్కి చెక్కేయడం హైదరాబాద్లో ఉన్నా అని చెప్పినా కూడా వీళ్ళగా భయపడి వాళ్ళు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారంటే పులి ఆయన తమ్ముడు వెంకట్రామరెడ్డి గారంటే సింహం అని చెప్పిన ఓటర్లు కానీ అభిమానులు కానీ ఇదేంటి పిల్లిలా జారుకున్నారని కూడా చాలామంది విమర్శించారు వెంటనే వాళ్ళు మేము పిల్లల జారుకోలేదు మేము తలుచుకుంటే రెండు గంటల్లో పల్నాడులో మళ్ళీ ప్రత్యక్షం అవుతాం అని చెప్పి వాళ్ళకు అనుకూలంగా ఉన్న ఛానల్లో ఇంటర్వ్యూలు కూడా ఇవ్వడం జరిగింది బట్ ఎంత జరుగుతున్నా మరి పోలీసులు ఎందుకు వాళ్ళకి అక్కడికి ఛేదించి ఆ ప్లేస్కి వెళ్ళి అరెస్ట్ చేయలేదు అనేది విషయం మళ్ళీ మా పత్రికాముఖంగా మీడియా ముఖంగా కొంతమంది ప్రముఖులు ప్రశ్నిస్తే తప్ప పోలీసులో మళ్ళీ చలనం రాలేదు సరే అది చేసి ఇది చేసి సంగారెడ్డి దగ్గరికి ఎడుకు వచ్చి పట్టుకుందామని ప్రయత్నిస్తే అక్కడి నుంచి మళ్ళీ వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయారట ఆ వేరే రాష్ట్రం ఎక్కడికి వెళ్ళారనేది తెలియలేదు పక్క రాష్ట్రంగా కర్ణాటక వెళ్ళారా మహారాష్ట్ర వెళ్ళారా తమిళనాడు వెళ్ళారా అనేది తర్జన వర్జన పడ్డారు బట్ పోలీసులు తరుచుకుంటే ఎంతసేపు అండి ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎవరినైనా ఛేదించగలరు అట్లీస్ట్ అరెస్ట్ చేయకలేకపోయినా వాళ్ళు ఎక్కడున్నారని ఇన్ఫర్మేషన్ మాత్రం వాళ్ళకి వచ్చేస్తుంది బట్ అది కూడా ఎక్కడా పట్టించుకోలేదు ఏంటి మళ్ళీ ఈ ప్రతిపక్షాలు మళ్ళీ కూటమి అభ్యర్థులు రకరకాలుగా దుమ్మెత్తిపోయడం వాళ్ళకి ప్రశ్నించడం అన్నీ జరిగితే మళ్ళీ దర్ ఈలోకి ఏం చేశాడు ఆయన పిన్నెలు గారు అంటే దాన్ని ప్రశ్నించే దాన్ని దాని గురించి చర్చించేంత అర్హత కూడా మనకు లేదేమో బహుశా బట్ ఏం జరిగిందనే విషయాన్ని తెలిసి కూడా సరే ఊరు ఎక్కడికి వెళ్ళొద్దు మీరు ఎలాంటి ఎటువంటి చర్యలకు పాల్పడొద్దు అని చెప్పి బెయిల్కి కూడా మంజూరు చేసిందంట అదే అది ఎంత పెద్ద ప్రక్రియ అట్లాగా ఈవీఎంను బదులు అనేది దాన్ని కూడా హైకోర్టు వాళ్ళు విని దాని ముందస్తు బెయిల్ శాంక్షన్ చేయడం అనేది కూడా కొంచెం అద్భుతమైన విషయమనే చెప్పాలి సరే అది అయింది అయిన తర్వాత ఆయన మొన్న ఇరవై ఎనిమిదో తేదీన ఇప్పుడు తమిళనాడు నుంచి వచ్చే ఫ్లైట్లో గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగారన్నట్టుగా కొంతమంది వార్తలు వస్తున్నాయి అంటే వీళ్ళు తమిళనాడులో ఉన్నారు సో తమిళనాడు నుంచి మీరు అన్నట్టుగా తమిళనాడు వేదికగానే ఆ రోజు కౌంటింగ్ రోజు కూడా ఎటువంటి ప్రక్రియలు జరగబోతాయి ఇంక ఇంక దేనికి ఎటువంటి పన్నాగాలు పండుతున్నారనేది కూడా చాలామందిలో భయాందోళన రేకెత్తిస్తుంది ఎస్పెషల్లీ స్థానిక ప్రజల్లో ఓటర్లో ఒక రకమైన భయం ఏర్పడుతుంది ఎందుకంటే అసలు ఎలక్షన్ కమిషను కొన్ని వందల రకాల బలగాలు అన్ని సీసీ కెమెరాలు అన్నీ ఉంటేనే భయపడిన వీళ్ళు మిగతా వాటిలో సమయంలో భయపడతారా ఏమైనా చేస్తారేమో అని చాలామంది ఒక రకమైన భయాందోళనకు లోనవుతున్నారు అరే ఏంటి భయాందోళనకు లోనవుతున్నారు అయినా పోలీసులు చర్యలు తీసుకోరా అంటే ముందస్తు బెయిల్ వచ్చింది కాబట్టి మరి ముందస్తు బెయిల్ రాకుండా వాళ్ళు అంత దర్జాగా తిన్న వాళ్ళు ఎందుకు అదుపులోకి తీసుకోలేదు అంటే ఎవరి దగ్గర నువ్వు ఆన్సర్ అప్పటికీ కొంతమందిని సస్పెండ్ చేశారు మరి కొంతమందిని ట్రాన్స్ఫర్ చేశారు కొంతమందిని మూసుకొని కూర్చోండి రా అని చెప్పి పక్కన పెట్టారు అయినప్పటికి కూడా వాళ్ళు అంత ధైర్యంగా తిరగలుగుతున్నారంటే ఏంటి కారణం అసలు ప్రభుత్వంలో ఉండే ప్రభుత్వ అధికారులు కూడా వాళ్ళకి ఫేవర్గా ఉండే వాళ్ళు వాళ్ళ అనుయాయులు ఎవరున్నారా అనేది పెద్ద ప్రశ్న ఇంకా ఇప్పుడు ఈ రామకృష్ణారెడ్డి గారు ఎలాగ ఉంటే ఆయన తమ్ముడు ఇంట్లో ఎవరైనా ఏ ఇంట్లో అయినా చిన్నోడు కొంచెం చురుగ్గానే ఉంటారు వెంకటరామరెడ్డి గారు ఇంకొంచెం బేభత్సమైన ఆలోచనలు కూడా చేస్తున్నారన్నట్టు కూడా వార్తలు నిన్న మొన్న చూశాను ఆయన ఎక్కడ ఉంటున్నాడంటే ఆయన తమిళనాడు ఉన్నాడు ఈయన ముందస్తు బెయిల్కి అప్పీల్ చేసి దర్జాగా వచ్చేసాడు ఇప్పుడు ఇక్కడే ఉంటున్నాడు ఆయన ముందస్తు బెయిల్ క్యాప్లు చేయలేదు అరెస్ట్ అంటే భయపడట్లేదు బట్ ఎక్కడున్నారని మాత్రం అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు నాలాంటి సామాన్యుడి వరకే తెలిసింది ఆయన తమిళనాడులో ఉంటున్నాడు అన్నట్టు కంటే పోలీసులు కడుక్కోలేరండి తలుచుకుంటే ఫార్టీ ఎయిట్ అవర్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎక్కడున్నా చేయగలుగుతారు కానీ ఎందుకు చేయట్లేదు అంటే వీళ్ళలో కూడా ఇంకా ఆ అభిమానులు లేదంటే పార్టీ కోసం కొమ్ము కాసేవలో పార్టీ కార్యకర్తలుగా ఉండే అధికారులు ఎవరో ఉన్నారు సో వాళ్ళు వాళ్ళకి ఒప్పందంచడం వల్ల ఏదో దర్జాగా తిరగగలుగుతున్నారు ఆయన ముందస్తు బెయిల్ కూడా అప్పీల్ చేయలే బట్ ఆయన అలాగే ఉన్నాడు అంత కాన్ఫిడెన్స్గా ఉన్నాడు మళ్ళీ ముందుగా ఆ కౌంటింగ్ ముందు రోజైనా ఆయన వచ్చి దిగి అన్నీ మళ్ళీ బేభత్సం సృష్టిస్తాడేమో అనే వార్తలు కూడా చాలామందిలో వినిపిస్తున్నాయి మరి ఎంతవరకు సహజమో తెలియదు ఇంకా ఆయనతో ఇప్పుడు ఆ రోజు జరిగిన గొడవల్లో తమిళనాడునే కేంద్రంగా చేసుకొని మాచర్ల మీద కుట్ర పన్నబోతున్నారు పిన్నెల్లి సోదరులు అంటూ వార్త వస్తారు అంటే ఇంకా ఆయన అది కూడా ఎందుకో చెప్తాను ఇంతకుముందు ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళకు అనుకూలంగా ఉండేదేమని చాలా వార్తలు విన్నాం సో ఇప్పుడు వాళ్ళకి అనుకూలం ప్రభుత్వం కాదు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాబట్టి వాళ్ళు ఇక్కడున్నా కూడా వాళ్ళ ఆటలు సాగవనో లేదంటే ఇక్కడ వాళ్ళు సహకరించిన ఉద్దేశంతోనో ఇక్కడ తమిళనాడు కేంద్రంగానే చేసుకున్నారని తెలుస్తుంది తమిళనాడు పల్నాడుకు అటు మద్రాసు దగ్గరే కదా ఇటు హైదరాబాద్తో ఇటు ఎంత డిస్టెన్సో అదే అంత డిస్టెన్స్ ఉంటుంది బట్ ఇంకా అది కొంచెం దగ్గర వాళ్ళకి నెక్స్ట్ రెండు రెండు మూడు జిల్లాల తర్వాత తమిళనాడు కాబట్టి వాళ్ళు అక్కడ నుంచి త్వరగా ఆ రేపో కూడా ఉంటుంది కాబట్టి అక్కడ కేంద్రంగా చేసుకున్నారని కూడా వార్తలు వస్తున్నాయి ఇప్పుడు ఆ వాళ్ళతో పాటు ఆయన అనుచరులు కూడా ప్రధాన అనుచరులు ఎవరో ఉన్నారు కిషోర్ ఎవరు ఆ ఆయన కూడా అక్కడే ఉంటున్నారంట చూడండి అను కనీసం అనుచరులు కూడా వీళ్ళు అరెస్ట్ చేయలేకపోయారు అంటే ఇంకా వాళ్ళ తాపత్రయం ఏంటో వాళ్ళ ఉద్దేశం ఏంటో నెక్స్ట్ వాళ్ళే వస్తారని ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటో కానీ తెలియదు ఏదైనా నాలుగో తేదీ సాయంత్రం వరకు ఆగితే అందరి లెక్కలు సరిపోతాయని నా అభిప్రాయం ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ